నమస్కారం గురుగారు. హరిష్మతి భావ. గురువుగారు, అదృష్టం బాగుండాలి అంటే, అదృష్టం కలిసి రావాలి అంటే, మనకి ఫస్ట్ మన జాతకం ఎలా ఉంది అనేది చూపించుకోవాలి అనేసి అని అంటారు. ఫస్ట్ అదృష్టం బాగుండాలి అనేసి అని అంటారు. అంటే జాతకం బాగుంటే సరిపోతుందా అంటే, లేదు, దానికి తోడు సంఖ్య కూడా బాగుండాలి అనేసి అని అంటున్నారు. అంటే మనం పుట్టిన తేదీ కూడా బాగుండాలి అనేసి అని అంటున్నారు. సో ఇవి రెండు బాగుంటే సరిపోదు, దాంతోపాటు మనం ఉంటున్న ప్లేస్ అంటే ఇల్లు వాస్తు కూడా బాగుండాలి అనేసి అని అంటున్నారు. సో మన జీవితం బాగుండాలి అంటే ఇవి మూడు బాగుంటే మనం ఎంత కష్టపడ్డా కానీ మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేసి అని అంటున్నారు. సో అంటే మన జాతకం బాగుండాలి అంటారు, న్యూమరాలజీ బాగుండాలి అంటారా, లేక వాస్తు బాగుండాలి అంటారా, అసలు ఏది బాగుంటే మన జీవితం బాగుంటుంది అంటారు? చాలా చక్కటి ప్రశ్న వేసావమ్మ. జాతకము, డేట్ ఆఫ్ బర్త్, వాస్తు మూడు అడిగావు నువ్వు. దీంట్లో నాలుగోది కూడా ఉంది, మన పేరు. పేరులో బలం ఉండాలి. పేరులోనే పెన్నిధి, పేరుతోనే పరపతి, పేరుతోనే కీర్తి ప్రతిష్టలు. ఏంటి, మన పేరు బాగుంటే మనకు అన్నీ బాగున్నట్టే, మన పేరు బాగుండకపోతే మనకు అన్నీ ఉన్నా కూడా అంగట్లో చెన్నున్నట్టే. దేని ప్రాధాన్యత దాందే. ఇప్పుడు ఒక మనిషి బతకాలంటే బ్రేక్ఫాస్ట్ తినాలా, లంచే చేయాలా, లేకపోతే పోషక పదార్థాలే తినాలా, లేకపోతే శ్వాస తీసుకోవాలా, లేకపోతే వ్యాయామం చేయాలా, లేకపోతే ఇవేమి చేయపోయినా వీటిలో ఏదైనా తగ్గినా కూడా ప్రాణం నిలబడుతుందా చెప్పండి మీరు. ఏ ఒక్కటి చేయకపోయినా ప్రాబ్లమే, అన్నీ అన్నీ కావాలి. అట్లాగే మనిషి జీవితానికి అన్నీ చూసుకోవాల్సిందే. మన జాతకం బ్రహ్మాండంగా ఉంది కానీ మనం వాస్తు లేని ఇంట్లో ఉంటున్నామంటే మనకు బ్యాడ్ లక్కే. మన ఇల్లు వాస్తు బాగుంది కానీ మన జాతకం బాగాలేదంటే పడాల్సిన కష్టాలు పడాల్సిందే. వచ్చే కష్టాలను ఎవరు ఆపలేరు. ఇల్లు వాస్తు బాగుంది కదా అని ఆ కష్టం ఆపదు. డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, మన పేరు బాగుంది కానీ జాతకం ప్రకారం కష్టాలు రాకుండా ఉంటాయా? అలాని వాస్తు ఇంట్లో, వాస్తు లేని ఇంట్లో ఉంటే మనకి జరుగుతుందా? జరగదు. దేని ప్రాధాన్యత దాంతే. కానీ ఇక్కడ పేరు, పేరులో సంఖ్యాబలం, ఈ రెండు కరెక్ట్గా ఉంటే, మిగతావి బాగాలేకపోతే అవి బాగుండటానికి కావాల్సిన ఏర్పాట్లు ఈ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చేస్తాయి. సంఖ్య చేస్తుందంటే 100%. జాతకం అంటే ఏంటి? మీరు గత జన్మలో ఏం చేశారు, ఎంత మంచి చేశారు, ఎంత చెడు చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత సుఖపడ్డారు, ఎంత నష్టపోయారు, ఎంత లాభపడ్డారు కదా. ఎంతమందికి మీరు మంచి చేశారు, ఎంతమందికి మీరు చెడు చేశారు, దీని బ్యాలెన్స్ షీటే జాతకం. దాన్ని బట్టే డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. సో మన కర్మఫలమే, దాన్ని బట్టే పేరు బలం కూడా వస్తుంది. అన్నీ ఒకదానికోటి లింక్. కాకపోతే మనం జాతక పరిశీలన ఒకసారి చేసుకొని మన జాతకంలో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్స్ని మనం ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, మైనస్ పాయింట్స్ని ఎలా మనం కాంపెన్సేట్ చేసుకోవచ్చు, మైనస్ పాయింట్స్ని ఎట్లా కాంపెన్సేట్ చేసుకోవచ్చు. వాస్తు అనుకోండి, వాస్తు బాగాలేకపోతే బాగా చేసుకుంటాం. బాగుందా లేదా చెక్ చేసుకోవాలి, అది అవసరం. అలాగే పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ని, జాతకాన్ని మనం మార్చలేము కానీ మనం ఉంటున్న ఇంటిని, మన పేరులో సంఖ్యాబలాన్ని మనం మార్చుకోవచ్చు. జాతకాన్ని ఎవరు మార్చలేరు, మన డేట్ ఆఫ్ బర్త్ని ఎవరు మార్చలేరు, మన తల్లిదండ్రుల్ని మనం మార్చలేము. మనకి ఏ తల్లిదండ్రులకు మనం పుట్టాలో, ఏ ఇంట్లో మనం పుట్టాలో, ఎంత అదృష్టాన్ని పొందాలో, ఎటువంటి గ్రహస్థితిలో పుట్టాలో, ఎటువంటి మహర్జాతకాన్ని మనం అనుభవించాలో, ఇవన్నీ జాతకం చెప్తుంది. దాని ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. కానీ మనం చూసి సరి చేసుకోవాల్సినవి వాస్తు, మన పేరు. వాస్తు సంగతి పక్కన పెడితే, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన పేరులో రాంగ్ నెంబర్ ఉంటే, ఒకవేళ మన జాతకంలో మహర్జాతకం ఉంటే అదృష్టం ఉన్నా కూడా అది మన జీవితంలోకి రాదు, కళ్ళలో వెళ్ళిపోతుంది.
మన జీవితంలోకి రాదు. నిద్రట్లో కలుస్తుంది, పెద్ద ప్యాలెస్లో ఉన్నట్టు, హెలికాప్టర్లో తిరిగినట్టు, నేను ఫ్లైట్లో తిరిగినట్టు. నువ్వు నిజంగా పెద్ద ప్యాలెస్లో ఉండాలన్నా, నువ్వు హెలికాప్టర్లో ఫ్లైట్స్లో తిరగాలన్నా, నువ్వు బెంచ్ కార్లో తిరగాలన్నా, నీ అదృష్టం నీ జీవితంలోకి నీకు ప్రాక్టికల్గా అనుభూతిలోకి రావాలంటే నా పేరు బాగుండాలి. పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఎంతటి మార్జాతకుడైనా దురదృష్టవంతుడి కిందే లెక్క. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన పేరులో ఉన్న న్యూమరాలజీ సంఖ్యాబలాన్ని మనం మార్చుకోవాలి. దాన్ని సరి చేసుకోవడం ద్వారా, రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు. అదృష్టం అంటే లేని జాతకంలో లేని అదృష్టం వస్తుందని నేను చెప్పట్లా. మీకున్నది మీకు వస్తుంది, సరి చేసుకుంటే మీకున్న అదృష్టం మీకు వస్తుంది, బట్ ఉన్న దాంట్లో మీరు హ్యాపీగా ఉంటారు. సో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగుంటుంది. మనిషి హ్యాపీగా సంతోషంగా అదృష్టవంతంగా జీవించడానికి అంబానీకి ఉన్నంత ఉండాలా? మనకి అవసరం లేదు కదా. మీరు హ్యాపీగా ఉండడానికి కావాల్సినంత మీ అదృష్టంలో, మీ జాతకంలో మీకున్న భాగ్యం ఎంత ఉందో, సౌభాగ్యం ఎంత ఉందో, మీ యోగాలు ఎంతవరకు ఉన్నాయో అంతా పరిపూర్ణంగా వస్తాయి పేరు బాగుంటేనే. లేకపోతే మన కారు బెంజ్ కారు అయినా అది పంచర్ పడిన టైర్ అయితే ఎట్లా ముందుకెళ్ళలేదు. పేరు బాగుండకపోతే మన జీవితం బెంజ్ కారు లాంటి మహర్జాతకమైనా కూడా మనం ముందుకెళ్ళలేము, అనుకున్నవి సాధించలేము, సాధించినా అది మనకి నిలబడదు. కష్టపడి సంపాదిస్తాము, అది మనకి నిలబడదు. సో ఎన్నో జీవితాల ఉదాహరణ అన్నమాట. సో మన పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. ఒక్కసారి అదృష్టం చూసుకోవాలి, జాతకం చెక్ చేసుకొని జాతకంలో స్థితిగతులను అనుసరించి మన యోగాలు ఏంటి, మన జాతకం ఏంటి, మన మహద్భాగ్యం ఏంటి, మన మహర్జాతకం ఏంటి, మనకున్న మహాయోగాలు ఏంటి తెలుసుకోవాలి, మనకున్న బ్యాడ్ లక్ ఏంటి, మనకున్న గ్రహస్థితి ఏంటి, ఏ గ్రహాలకు మనం శాంతి చేసుకోవాలి, దానికి మనం చేయాల్సిన పరిహారాలు ఏంటి, మన జాతకం ప్రకారం, మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చేయదగిన పనులేంటి, చేయకూడని పనులేంటి. ఇప్పుడు ఒక జాతకం ఉంది, ఆ జాతకంలో ఉన్న పరిస్థితిని అనుసరించి వాళ్ళు ఆ జాతకుడు ఆ వాళ్ళ తండ్రి గారిని గౌరవించి పూజించి నమస్కరిస్తేనే వాడు అభివృద్ధిలోకి వస్తాడు అని ఉందనుకోండి, పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల వాడు ఎవరితో గొడవ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ముందు తండ్రితోనే గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు అదృష్టం ఎలా వస్తుంది? ఎవరినైతే నువ్వు పూజించాలో సో వాళ్ళతోనే గొడవ పడుతున్నావు కదా. ఎందుకు కారణం? బుద్ధి కర్మానుసారిణే. పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ నీకు ఆ కర్మం తెచ్చిపెడుతోంది. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకొని నీ తండ్రితో నువ్వు గొడవ పడకుండా, తండ్రే కదా రోజు కాళ్ళు మొక్కావనుకో నీకు అదృష్టం వస్తుంది, నీకు రావాల్సిన సంపద అంతా నీకు దక్కుతుంది. కానీ అదే తండ్రిని తోలనాడి, అదే తండ్రిని అనరాని మాటలని, అదే తండ్రి మాట లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నీ జీవితంలో జన్మలో అదృష్టం అనేది రాదు. అది నీ జాతకంలో ఉంది, అది నువ్వు తెలుసుకోవాలి. ఇంకో జాతకం ఉంటుంది, ఈ జాతకుడు భార్యకి రెస్పెక్ట్ ఇచ్చి భార్యను గౌరవించి భార్యను ప్రేమిస్తేనే వీడికి అదృష్టం కలిసి వస్తుందని ఉంటుంది జాతకంలో. వీడు జాతకం చూసుకోడు, తెల్లారులేస్తే భార్యనే నీ మొహమే నిబంధ అని తిట్టడము, హేళన చేయడము, భార్యని చీప్గా చూడడము, ఏంటి పురుషాహంకారం అనుకోండి, ఏదన్నా అనుకోండి, మొత్తానికి భార్యతోనే చీటికి మాటికి గిల్లి కజ్జాలు పెట్టుకొని ఈయన ఒక మాట అని ఆమె ఒక మాట అనేలాగా చేసుకుంటాం. అప్పుడు అదృష్టం ఎలా వస్తుంది? నువ్వు భార్యని గౌరవించాలనే విషయం నీ జాతకం చూసినప్పుడే నీకు తెలుస్తుంది, ఇది చూపించుకోవాలి, ఇది తెలుసుకోవాలి. నీ పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా సరి చేసుకోవాలి, అప్పుడే అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, యోగవంతమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతాము. లేకపోతే మనం నష్టపోయేది ఎంత అంటే ఒక జీవితకాలం. ఈ భూమి మీద మనం ఒక పర్పస్తో వచ్చాం. ఈ జన్మ మనం తీసుకొని మనకి దేవుడిచ్చిన ఆయుర్దాయం, పూర్ణ ఆయుర్దాయం అంటే 120 సంవత్సరాలు.
120 సంవత్సరాలు ఈ రోజుల్లో ఎవడో బతకట్లేదు, నిన్ను 100 ఏళ్ళు అంటారు, నిన్ను 100 ఏళ్ళు కూడా ఎవడో బతకట్లేదు. ఇప్పుడు మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన ఫుడ్లో ఉన్న ఎనర్జీ వల్ల, వాతావరణ అసమానతల వల్ల 60 బతికితే పూర్ణాయుర్దం అంటున్నారు, 70-80 బతికితే సూపరు కదా. అది పరిపూర్ణంగా జీవించి నువ్వు తెలుసుకొని నీ జీవితంలో నీకు రావాల్సినవన్నీ భగవంతుడి జన్మలు నీకు ఏం ప్రసాదించాడు అవన్నీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, నా జాతకం ఏంటి, నాకు అదృష్ట సౌభాగ్య పాయింట్లు ఏంటి, నాకు బ్యాడ్ లక్ని తెచ్చిపెట్టేవి ఏంటి, నేను ఏం చేయకూడదు, ఏం చేయొచ్చని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే జీవితం సాఫల్యం అవుతుంది, నీకు తదనంతరం జీవిత సాఫల్య పురస్కారం లభిస్తుంది. అది ఒరిజినల్ జీవిత సాఫల్య పురస్కారం అంటే, ఏదో ఒక సంస్థ వాళ్ళు పిలిచి స్టేజ్ మీద జీవిత సాఫల్య పురస్కారం ఇస్తే అది కాదు జీవిత సాఫల్యం అంటే. నీ జీవితంలో నీకు భగవంతుడు ప్రసాదించిన అదృష్టాన్ని పరిపూర్ణంగా పొందడమే నీ జీవిత సాఫల్యం. పరిపూర్ణంగా ఆయుర్దాయాన్ని పొంది ఆరోగ్యంతో ముందుకెళ్ళడమే నీ జీవిత సాఫల్యం. ఆనందంతో అభివృద్ధి పదాన్ని పయనించడమే నీ జీవిత సాఫల్యం. నీ ఇంట్లో పిల్లలు అర్ధాయుష్య మరణాలు లేకుండా, ఎటువంటి దురదృష్టాన్ని బారిన పడకుండా, నీ ఇంట్లో ఎటువంటి దుస్సంఘటన జరగకుండా నీ కుటుంబం ముందుకెళ్ళడమే నీ జీవిత సాఫల్యం. ఇదే అదృష్టం. కాబట్టి మనం జాతకము చూసుకోవాలి, పేరు చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి, సో వాస్తు చూసుకోవాల్సింది. ఓకే ఓకే గురుగారు, అదృష్టం కలిసి రావాలి అంటే పేరు బాగుండాలా, లేదంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బాగుండాలా, లేదంటే మన చూసుకునే జాతకం బాగుండాలా, వాస్తు బాగుండాలా అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు. ఏది బాగుంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.